డెవలప్ ఆఫ్టర్ ఎవ్రీ ఛాన్సే బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అంటే రాత్రికి రాత్రి చేసిందా, గంటల వ్యవధిలోనే చేసిందా, గవర్నర్ ని మానిపులేట్ చేసిందని కూడా అంటున్నారు. బట్ అంటే గవర్నర్ స్వతంత్రంగా ఆలోచించలేదా ఇక్కడ? లేకపోతే నిజంగా ఆపర్చునిటీస్, అన్ని ఆపర్చునిటీస్ తర్వాతే కదా గవర్నమెంట్. ఒక్కసారి ఈరోజు ఏవి ఎట్లా జరిగినా ఏమనేది ఒక సామాన్య ప్రజలకు వస్తున్నటువంటి డౌట్. అవునా, నిజంగానే బీజేపీకి బలం గిట్ట ఉంటే గా రాత్రిపూట దొంగతనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? గవర్నర్ అయితే పొద్దున లేస్తాడు కదా, పొద్దున అయితే లేస్తారు కదా, అందరు లేస్తారు కదా. లేచినాక తయారైపోయిన తర్వాత అఫీషియల్ గా వైసీపీ ఇవ్వచ్చు కదా. ఇచ్చిన తర్వాత బల ప్రదర్శన కోసం మేము తయారున్నాము, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెల్లారినాకే ఎందుకు చేయలేదు అని చెప్పాడు. పొద్దుగాల ముహూర్తం ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది చేపట్టిండు అంటే సంతకం పెట్టాడు. ముహూర్తం చూసుకొని చేస్తారు తప్ప ప్రమాణ స్వీకారము అర్ధరాత్రి పొద్దుగాలంగన మబ్బుల్న అంటే నువ్వు చెప్పిన రోజు చేస్తారా? మంచి టైం ఎప్పుడంటే ఎన్సీపీ మాకు మద్దతు లేఖలు ఇచ్చిండు, మెజార్టీ ఉన్నా పిలిచిండు, మేము ప్రమాణ స్వీకారం చేసినాము. ఆఫ్టర్ ఎవ్రీ ఆపర్చునిటీ నేను ఒకటి చెప్తా, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ దగ్గరికి పోయి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏదైనా పార్టీ ముందుకు పోతే మిగతా పార్టీలకు కూడా ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళా అక్కడ కూడా తేటలు ఇచ్చి నథింగ్ బట్ ఎ సైకిల్. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గిట్ట పోయి నాకు బలం ఉందని చెప్పి రాత్రిపూట బ్లాంకెట్లు ఉన్నటువంటి గవర్నర్ కి చోల చెప్పినావు కదా, అట్లానే పొద్దున లేచినాక పోనీ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి రాజ్యాంగంలో చెప్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ చెప్పేది కాదు నీకు నిజంగానే. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎన్సీపీ అజిత్ పవర్ ని ఎన్నికల కంటే ముంగటని మేనిఫెస్టో చదివినంత సేపు ఇదే ఫడ్నవీస్ ఏమని చదివిండు, అవినీతి పరుడు, అక్రమార్కుడు, కోఆపరేటివ్ బ్యాంకు కు సంబంధించి 25,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, విదర్భకు సంబంధించినటువంటి ఇరిగేషన్ స్కామ్ అనే మీద ఉందని చెప్పి కేసులు ఉన్నాయని బొక్కలేస్తా అన్నటువంటి నువ్వు, కానీ సంకల పెట్టుకొని పోయి మద్దతు తోడు చేసి నువ్వు ఈరోజు సూక్తులు బలుకుతావు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకేడు. నువ్వు ఈరోజు సిద్ధాంతాల గురించి మాట్లాడేటప్పుడు కాశ్మీర్ లో ఏనాడైతే నువ్వు పీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నావో ఆనాడే నీ సిద్ధాంతాలు కాలరాసిపోయినాయి. మీ వాజ్పేయి గారితో పాటే ఆ యొక్క విలువలన్నీ డూప్లికేట్ బీజేపీ కార్యకర్త విలువలు ఇవన్నీ మీ పదవుల కోసము, మీ యొక్క పవర్ కోసము, పవర్ పాలిటిక్స్ తప్ప మీరు ఏ రోజు కూడా సంక్షేమాల గురించి ఆలోచించిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి అయితే మీకే నరోత్తం. ఇప్పుడు ఎవరు డూప్లికేట్, ఎవరు ఒరిజినల్, ఎవరు రాజకీయ నాయకులు, ఎవరు ఈ దేశానికి అక్కడికి వస్తారు అనేది గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒకటి సార్ ఒకటి నన్ను